మేము స్టేజ్ మీద జెంట్స్ ఉన్నాము, తీసుకుంటుందా ఉమెన్ అని ఎవరో ఇలా స్టేజ్ ఎక్కగానే చెప్పారు. కానీ ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరేం పనికిరారు మా దగ్గర అని చెప్పడం కోసం మాకు నిల్చోబెట్టి మీరు అందరూ అవార్డ్స్ తీసుకున్నారు. అంత గొప్ప స్టేజ్కి వెళ్ళిన మీ అందరికీ అభినందిస్తూ, మీ అందరూ మీ లైఫ్లో చాలా చాలా గొప్ప అచీవ్మెంట్స్ చేసుకోవాలని, మీ అందరికీ నా సిన్సియర్ సజెషన్ ఒకటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది, రైతులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా రేపు ఫ్యూచర్లో ఏమీ చేయలేని పరిస్థితి రాబోతుంది. అందుకు ఇప్పటి నుంచి ఏఐని అడాప్ట్ చేసుకోండి. ఏఐ అడాప్ట్ చేసుకుంటే మీరు మిగతా వారికన్నా అహెడ్ ఆఫ్ టైం ఉంటారు. అది మాత్రం దయచేసి మిస్ అవ్వద్దు. అందరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్స్ ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏఐకి సంబంధించి. మీరు చేస్తున్న ప్రొఫెషన్లో మీరు ఏఐని ఎలా అడాప్ట్ చేసుకుని మీ ప్రొఫెషన్ని మిగతా వారికన్నా ఒక అడుగు కాదు 10 అడుగులు ముందు ఎలా ఉండొచ్చు అనేది అది మీకు గైడ్ చేస్తుంది. దయచేసి ఫ్యూచరిస్టిక్గా ఆలోచించే మీ అందరూ కూడా ఏఐని మాత్రం మిస్ చేయకుండా ఏఐని అడాప్ట్ చేసుకోండి అని మాత్రం నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. పోయి ఒక వ్యవసాయదారుడికి గడ్డివీకి నేను ఉంటే తిన్నా లేకపోతే పిల్లలు కాదుకొని నేను మంచిగా బతికినాం. మాది లంబాడిపల్లె, మా అక్క కొడుకు సీను, వాళ్ళ కేంద్రం మా ఊళ్ళో పాలనే లేకుండే అప్పుడు ఒక కేంద్రం పెట్టి కేంద్రం ద్వారా గడ్డి కోసుకొచ్చి మోపులతో వేసుకొని మేము బతికినాం కొన్ని రోజులు. అప్పుడు కష్టపడ్డాము, ఇప్పుడు మీ అందరి ద్వారా ఇప్పుడు సుఖం పడతాను. మా కేంద్రం ద్వారా సీన్ మాట్లాడతాడు, మా అక్క కొడుకు వచ్చిండు. మా సీన్ చాలా కష్టపడి, మేడం ఎట్లా చెప్పిందో అంతకంటే ఇంకెక్కువ కష్టపడి, తన భర్త ఒక తాగుబోదు అంటే చెప్పుకోడు కాదు, కొడుకు కూడా ఒక పెద్ద తాగుబోదు, అయినా ఇద్దరు బిడ్డలను పెళ్లి చేసి వాళ్ళ పిల్లలే, కొడుకు అందరికి పిల్లలైనాయి. కానీ చాలా కష్టపడి ఒక ఇప్పుడు దాని అదృష్టం ఎట్లుందంటే మంచి లైఫ్లో ఉంది. కానీ ఇంత ఉంటుందని మేము కూడా ఊహించలే. కైకిరి ఎవరు వెళ్తారో నేను పోతా అని చూసేది మా గంగవ్వ, ఎవరైనా కైకిరి వెళ్తే నేను పోతా అని చూసేటువంటి దాని స్టేజ్ ఇప్పుడు మాత్రం మంచి స్టేజ్లో ఉంది. దాని స్టార్ మేడం చెప్పినట్టు కలిసి వచ్చింది. మాది లంబాడపల్లె, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా, కొండగట్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. నేను ఒక ఆదర్శ రైతును. ఒక 10 సంవత్సరాలు 2009లో నాకు ఉత్తమ డిస్టిక్ రైతు అవార్డు వచ్చింది మరాఠ సినాకు. అన్నగారు కూడా పేదసారి మాకు సన్మానం చేయడం జరిగింది. మా విలేజ్లో 300 మంది రైతులు ఉంటారు, కానీ ప్రతి రైతుకు లోను లేదనేది ఉంటుంది. అందరి రైతులకు లోన్ ఇప్పించింది నేను. నేను ఒక రైతు సంఘం అధ్యక్షుడిగా 25 సంవత్సరాల నుంచి అట్లే కొనసాగుతున్నా. ప్లస్ కరీంనగర్ డైరీ మా విలేజ్లో ఉన్నది, 50 లీటర్లతో స్టార్ట్ చేసి ఇవాళ 1000 లీటర్ల కలెక్షన్ డైలీ, 50 లక్షల టర్న్ ఓవర్ సంవత్సరానికి పేమెంట్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లాలో 1 సెంటర్ ఎక్కడంటే లంబాడపల్లె. అంతా రైతులకే పేమెంట్, ఆన్లైన్ సిస్టమ్, ఓన్ బిల్డింగ్, మొత్తం కంప్యూటరిజం. నెలకు ఒక 50,000 ఇన్కమ్, అంటే ఒక సంఘానికి నెలకు 50,000 ఇన్కమ్ ఇక్కడ వస్తుంది అంటే ఓన్లీ లంబాడపల్లె వస్తుంది. అంటే నీతి నిజాయితీగా పనిచేసి సేవా రంగంలో పనిచేసినప్పుడు మనం అందరికి గుర్తింపు అయిదామనే ఉద్దేశంతో వేటలా డెవలప్ చేస్తున్నాం. దాని గురించి ఒకసారి రాజేంద్ర సార్ కూడా మా విలేజ్కి వస్తారు, జేడి లక్ష్మణారు రమ్మని చెప్పిన, వచ్చినప్పుడు దాని గురించి మొత్తం చూపిస్తా. అట్లే కొండగట్టు టెంపుల్లో కూడా మంచి స్పెషల్ దర్శనం చేయించి గర్భగుడిలోకి తీసుకుపోయి కూడా, అంటే నేను ఎట్లా అంటే మండలంలో అందరికి పరిచయాలు ఉంటా. టెంపుల్లో మనం ఏం కొంచెం సేవ కూడా చేయాలని ఒకసారి టెంపుల్కి వెళ్తే ఆ గుళ్ళో దేవునికి వంట చేసే పాకశాల ఉంటుంది, మొత్తం రేకులు కూలిపోయి రంధ్రాల వడ్డ ఎవరు పట్టించుకోలేరు. నేను అక్కడికి వెళ్ళి చూస్తే నాకు బాగా బాధ అనిపించి ఒక అయ్యగారిని పిలిచిన, దీనికి నేను ఖర్చు పెట్టి రేకులు వేయిస్తా, మీరు నాకు సాయం చేస్తారంటే అన్న గదానికి మేము ఏమన్నాడు, స్వామివారికి 200,000 పెట్టి మొత్తం రేకులు వేయించి ఆ వంట పాకశాల, వారికి వంట చేసే పాత్రలు ఒక 25,000 ఖర్చు వచ్చింది, మొత్తం ఇత్తడి వస్తువులు అవన్నీ కొనిచ్చి అక్కడ నేను సర్వీస్ చేస్తే నేను అక్కడ టెంపుల్కి వెళ్తే అయ్యవారులే లోపలికి గర్భగుడిలోకి తీసుకుపోయినట్టు దర్శనం చేపిస్తారు. మా ఫ్యామిలీస్ ఎవరి మీద మేమేనా అంటే అట్లా సేవాభావంతో కూడా పనిచేయాలి.